నీ జీవితంలో ఎవరితోనైనా సరే అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది కోపంతో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది కోపంతో అన్నీ కోల్పోతాం శాంతంగా ఉంటే ఏదైనా సాధించగలం ఒక నిజం కొద్ది కాలం మాత్రమే బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది ఎవరినీ నీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకు నీ వ్యక్తిత్వం నచ్చిన వారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నీతోనే ఉంటారు నువ్వంటే ఇష్టం లేని వారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు ఇష్టం చూసే కళ్ళలో కాదు ఆహ్వానించే మనసులో ఉండాలి ఇతరుల పట్ల నువ్వెంత కఠినంగా ప్రవర్తిస్తావో నీవు ఎదుర్కోబోయే పరిస్థితులు అంతకు రెక్కింపు కఠినంగా ఉండగలవు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు భయం ఉన్నప్పుడు ఆశపడకూడదు వెతుక్కుంటూ వెళ్లకు అవమానించబడతావు ఎదురుచూస్తూ ఉండకు మోసపోతావు ఈ ప్రపంచమే ఒక నటన నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారినే నమ్మాలి ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు ఇష్టపడడం తప్పు కాదు కానీ ఆ ఇష్టాన్ని గుర్తించలేని వారిపై ఇష్టాన్ని పెంచుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు జీవితంలో ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే నిజమైన ఆనందం ఉంది నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది అదృష్టంపై ఉన్న ఆశ నిన్ను సోమరిని చేస్తే కష్టంపై ఉన్న నమ్మకం నిన్ను గొప్పవాడిగా చేస్తుంది మనసు అందరికీ ఉంటుంది కానీ అర్థం చేసుకునే మనసు మాత్రం కొందరికే ఉంటుంది ఒక వ్యక్తి నచ్చాలంటే ఉండాల్సింది అందమైన ముఖం కాదు అర్థం చేసుకునే మనస్సు జీవితంలో ఒంటరితనం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే బ్రతుకు మీద ఆశ ఉండదు చావంటే భయం ఉండదు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలుంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరం ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే నిన్ను భారమనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే ఆ బంధాలకు దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు మనం చేసింది తప్పే అయినా ఎదుటి వ్యక్తితో వాదిస్తున్నామంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు జరిగిన దాన్ని గూర్చి ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే మనకు జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే మనకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది